Hi friends, welcome to our channel. Friends, daily job updates miss avokunda undadaniki mana channel ni subscribe chesi pakkunna bell icon ni activate chesukoni friends. Friends, manam ee video lo State Bank of India nunchi release ayina notification lo poorthi vivaralu anedi telusukundam. Friends, notification details lo ki velthe State Bank of India nunchi manaki apprentice notification anedi release ayindi. Notification lo chusukunte manaki online registration application vachi manam chusukunte 2011-2000 nunchi 10-12-2020 lopu manaki online lo apply cheskovali untundi. Online lo application process vachi chusukunte manaki ee notification lone mention chesaru. ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే లింక్ మనకి వచ్చి ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి పోస్టర్స్ వచ్చి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే మొత్తం టోటల్ 620 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకి 99, ఎస్టీ వాళ్ళకి 43, ఓబీసీ వాళ్ళకి 167, ఏడబ్ల్యూసీ వాళ్ళకి 62, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 249 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్లో మనం చూసుకుంటే టోటల్ 460 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఈ పోస్టులు అన్నింటికి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ మనం చూసుకునే ముందు డిస్ట్రిక్ట్ వైజ్గా ట్రైనింగ్ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మనకి 620 పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. శ్రీకాకుళంలో ట్రైనింగ్ సెంటర్స్ వచ్చి మనకి ట్రైనింగ్ సీట్స్ వచ్చి చూసుకుంటే శ్రీకాకుళంలో 33, విజయనగరంలో 29, విశాఖపట్నంలో 44, ఈస్ట్ గోదావరిలో 62, వెస్ట్ గోదావరిలో 75, కృష్ణాలో 53, గుంటూరులో 75, ప్రకాశంలో 47, నెల్లూరులో 37, చిత్తూరులో 43, అలాగే వైఎస్ఆర్ నుంచి మనం చూసుకుంటే 51, అనంతపురం నుంచి 28, కర్నూలులో 43 ట్రైనింగ్ సీట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం స్టేట్ వైజ్గా కూడా నోటిఫికేషన్లో మనం చూసాం కదా ఫ్రెండ్స్. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20-20 ఇయర్స్ మధ్య లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్రైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ పీరియడ్లు మనకి చూసుకుంటే 3 ఇయర్స్ మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మనకి 3 ఇయర్స్ అప్రెంటిస్ అనేది బ్యాంక్ ద్వారా మనకి 3 ఇయర్స్ అప్రెంటిస్ అనేది ఉంటుంది. అలాగే స్టైఫండ్ అలాగే బెనిఫిట్స్ చూసుకుంటే మనకి అలాగే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ మనం చూసుకుంటే 15,000 పర్ మంత్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ ఇయర్లో మనకు చూసుకుంటే 16,500 అనేది ఉంటుంది. అలాగే థర్డ్ ఇయర్లో మనకు చూసుకుంటే 19,000 మనకి స్టైఫండ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ ఆర్ లోకల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ మీద, మనకి రైటింగ్ మీద, స్కిల్స్ మీద మనకి టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ మనం చూసుకుంటే 100 మార్క్స్కి అనేది టెస్ట్ ఉంటుంది. 1 అవర్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనం చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద, జనరల్ ఇంగ్లీష్ మీద, క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ మీద, రీజనల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద మనకి టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మనం ఇందాక చెప్పినట్టుగా మనకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్, మనకి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ మీద మనకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే ఇక్కడ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. హౌ టు అప్లై మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రాసెస్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, నేను నోటిఫికేషన్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయిన అప్రెంటిస్ నోటిఫికేషన్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.